ఒడిశాలోని ఫోనీ తుఫాన్ అక్కడ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. తీవ్ర గాలులకు భారీ వృక్షాల సైతం నేలకూలాయి. భువనేశ్వర్లో ఎయిమ్స్ హాస్పిటల్ పైకప్పు గాలిపటంలో ఎగిరిపోయింది. విద్యుత్ స్తంభాలు, టవర్లు కుప్పకూలాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయాన్ని సైతం మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి. సెల్ఫోన్ టవర్లు, భారీ క్రేన్స్ చెట్టు కొమ్మల్లా ఊగి నేల కొరిగాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్, ఆసుపత్రుల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్డు పక్కన నిలిచిన బస్సులు, కార్లు గాలి వేగానికి కొట్టుకుపోయాయి. ఇక వేలాది హెక్టార్ల పంట నీట మునిగిపోయింది. సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తుఫానుతో అప్రమత్తమైన రైల్వే కోల్కతా చెన్నై మార్గంలో 220కి పైగా రైళ్లను రద్దు చేసింది. ఒడిశా సర్కార్ సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ভাই বিএসএনএল টাওয়ারটা পুরা নাইট গলা পয়লা পড়ি গলা রেকর্ডিং করছ পড়ি হ্যাঁ আমার রাস্তা